ब्रेकिंग న్యూస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని భుజానికి ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించింది. సింగరేణి సంస్థ ద్వారా ఈ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు పావులు కదుపుతోంది తెలంగాణ సర్కార్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీకి కూడా లేఖ రాశారు ఆయన. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ మూలధనం కోసం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 1-2 రోజుల్లో అధికార బృందం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్లి అధ్యయనం చేయనుంది. బిడ్డింగ్ నిర్ణయంలో రాష్ట్ర సర్కార్ నిర్ణయమే ఫైనలా లేక కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాల్సి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూ ఇటీవల మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే సన్నాహాల్లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈఓఈ విడుదల చేయించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్ ను నేరుగా కొనుగోలు చేయాలని ఇందులో బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఈ క్రమంలోనే ఈఓఐ లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది. దీనికోసం తెలంగాణ అధికారులు విశాఖకు వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భరత్ లైవ్ లో ఉన్నారు. భరత్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని భుజానికి ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించినంత వరకు 2.5 ఏళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని, ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాసినటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా ఈఓఐ లాంటి ఈఓఐ దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్ సీఎండి తీసుకొచ్చినటువంటి జీవోకు సంబంధించినంత వరకు కూడా బిడ్డింగ్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఈరోజు ఆర్కే బీచ్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ర్యాలీ నిర్వహించి ర్యాలీగా స్టీల్ ప్లాంట్ దగ్గర ఎవరైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినంత వరకు చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి నేతలను కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 2 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూ ఉంది, దీనికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? ఈఓఐ బిడ్డింగ్లో బీఆర్ఎస్ పాల్గొంటుందని చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఏంటి సార్? ఇవాళ విశాఖకు పోరాటం అనేది ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమ్మేస్తాం, మూసేస్తాం, కానీ ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా తెలుగువారు అందరం కూడా పోరాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా ఉమ్మడి ఆంధ్రాలోనే విశాఖ ఉక్కు తెలుగువారు ఒక్కని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తెలంగాణ ఆంధ్ర అని భేదం లేకుండా తెలుగువారు 32 మంది ప్రాణాలు త్యాగం చేసి 28,000 ఎకరాలు ఇచ్చి ఇవాళ 7.5 మిలియన్ టన్స్ని కావాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బిడ్స్ కేంద్ర ప్రభుత్వం 100కి 100% అమ్మాలని చెప్పేసి ఈఓఐ అనేది ఆపగలిగాం. ఇంతవరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆంధ్రులు ఆయన కలిపి ఇప్పుడు తెలుగువారు అందరం కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయానికి అయితే వచ్చిందో దాన్ని పూర్తిగా పోరాడి ఆపుతారని చెప్పేసి ఇవాళ దొడ్డితో ఉన్న జిందాలు, మిట్టలు ఇటువంటి కంపెనీలందరినీ కూడా రా మెటీరియల్ సప్లై చేసి మీరు స్టీల్ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమైన ఆర్ఐఎన్ఎల్లో సెయిల్ని నష్టపరిచే విధానంలోని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక దొంగతనం వస్తుంది. అందుకే ఆ ఈఓఐని తిరస్కరిస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము బ్రిడ్జ్ మేము పాల్గొంటామని చెప్పారు, కానీ దాన్ని వ్యతిరేకించింది బీజేపీ గవర్నమెంట్ అన్నమాట. ఇవాళ బీఆర్ఎస్ కూడా మేము బిడ్స్లో మేము పాల్గొంటామని చెప్తున్నారు, కానీ దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అందుకే తెలుగువారు అందరం కూడా సత్తా చూపెడతాం, అందరమే సమైక్యంగా పోరాడతాం. మరొక పోరాటం, 32 మంది ఆ రోజు ప్రాణ త్యాగం చేశారు. ఇవాళ పొరపాటున కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే నువ్వు అమ్మడానికి కానీ బ్రిడ్జ్ పిలిచావా? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరం కూడా రోడ్లెక్కి
కొన్ని వందలాది మంది ప్రాణాలైన త్యాగం చేస్తాం తప్పించి విశాఖ ఉక్కు తెలుగువారి యొక్కనే పోరాటానికి బీఆర్ఎస్ అనేది పాల్గొనడం అనేది తెలుగువారి యొక్క సమైక్యత తెలుగువారి యొక్క ప్రపంచంలోని తెలుగువారందరూ కూడా సమైక్యమై బీజేపీ విధానాలను తిప్పికొట్టి విశాఖ ఉక్కును కాపాడుకుంటాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫ్యాక్టరీలు రాలేదు ఇవాళ ఉన్నటువంటిది ఇవాళ విశాఖ ఉక్కును మూసేస్తే ప్రైవేట్ వాడికి ఇస్తే లక్షలాది మందికి నిరుద్యోగులు అవుతారన్నమాట ఒక స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఈ పోరాటం జరగదు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి అనేది రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీని వైపుగా చూడట్లేదు అంటారు మద్దతు ఎందుకు ప్రకటించట్లేదు అంటారు కేవలం నామమాత్రానికే రావడం ఈ సభా ప్రాంగణంలో కూర్చొని వెళ్ళిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉండబోతుంది తప్పకుండా ఈ ప్రధానమంత్రికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇతరులు ముఖ్యమంత్రులు అవుదాం అనుకుంటున్నారు కానీ విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి మోడీని వ్యతిరేకించలేనటువంటి దీన పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు రాలేదు విశాఖపట్నానికి ఇవాళ అన్యాయం జరిగింది ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా కాపాడలేకపోయాం ఎందుకు మళ్ళీ ఇంకా ఆంధ్రాలో ఉన్నటువంటి మన పాలకులు ముఖ్యమంత్రి పీఠం కాదు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అనేది మీరు పోరాడి కేంద్ర ప్రభుత్వం పోరాడకపోతే మటుకు ప్రజలు పోరాటం వస్తుంది మీ రాజకీయాలు బలవుతారని చెప్పేసి ఈ ప్రజా పోరాటం ముందు ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు చెప్పండి ఈ ఉద్యమం రెండున్నరేళ్లుగా కొనసాగుతుంది రాజకీయ నాయకులు కేవలం వచ్చి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రత్యేక కార్యాచరణ ఎందుకు చేయలేకపోతున్నారు ఉద్యమానికి ఎందుకు ఊతం తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక ఎంప్లాయీగా నేను పనిచేస్తున్నాను కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే దాదాపుగా 785 రోజుల నుంచి మేము ఈ యొక్క ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పై పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా డైరెక్ట్గా దీన్ని ఎదుర్కొనే సత్తా ఉందా లేదనేది మాకైతే డౌట్ వస్తుంది ఎందుకంటే మేము ఈ ప్లాంట్ని కాపాడుకోవాలని మేము ఎంతైతే చేస్తున్నామో ఇక్కడ దాదాపుగా 200,000 మంది దీని మీద ప్రత్యక్షంగా బ్రతుకుతున్నారు మరి 200,000 మంది జనాలకి కూడా మరి ఇక్కడ ఉన్న ఈ జనాల చేత ఓట్లు ఇప్పించినటువంటి నాయకులకు బాధ్యత ఉందా లేదనేది నాకే ఆశ్చర్యంగా ఉంది మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదో తెలంగాణ ప్రభుత్వం వచ్చి చెప్తుంది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద వ్యతిరేకత తీసుకురావాలని ఒక ఎంప్లాయీగా నేను అసభావం వ్యక్తం చేస్తున్నాను మరి ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ భరత్